ఆ పరమశివునికి పూజ చేసేటప్పుడు శివ అష్టోత్తరంలో 108 నామాలతోటి పూజ చేయాలి. ఒకవేళ పూజకు సమయం లేకో ఏదో ఒక కారణం చేతనో సమయం అనుకూలించలేదనుకోండి, అప్పుడు మనం 8 నామాలతో పూజ చేస్తే శివ పూజ పూర్తి అయినట్టే. అవేమిటో తెలుసుకుందామా? శివ పూజ అప్పుడు పరిపూర్ణం కావాలి అంటే ఈ 8 నామాలు మీరు చదవండి. ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః. ఈ 8 నామాలతోటి కూడా మనం ప్రతిరోజు శివ పూజ పూర్తి చేసుకోవచ్చు. కొన్ని కారణాల చేత మనకి అనుకూలించినప్పుడు ఈ 8 నామాలు చదువుకోవడం వల్ల మనం 108 నామాలతో పూజ చేసినట్టు. వీటన్నింటికంటే ముందుగా మన మనసు ఎప్పుడు ఆ దేవుడికి దగ్గరగా ఉంచుకోవాలి, మనం చేసే కార్యాలన్నీ మంచిగా ఉంచుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడు దేవుడికి సన్నిహితంగా ఉంటాము, చెడు అలవాట్లకు లోను అవ్వము. అప్పుడు మనం చేసిన పూజ వల్ల మనకే కాకుండా మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతి, మన చుట్టూ ఉన్న మనుషులు, మనుగడ, జీవన శైలి, జీవులు, ప్రాణులు, ప్రతి జీవకోటి కూడా ప్రశాంతమైన ధర్మాన్ని ఏర్పాటు చేసుకోవటం అలవరుచుకుంటాయి. మనం ఒక్కళ్ళం మారితే ఈ ప్రపంచాన్ని ఎంతగానో మార్చవచ్చు. నాకెందుకులే, నేనెందుకు మారాలి, వాళ్ళెవరూ అలాగే అందరూ అలాగే చేస్తున్నారు కదా, నేను కూడా చేసే తప్పేంటి అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. మన పని మనం కరెక్ట్ మార్గంలో చేసుకుంటూ సరైన పద్ధతిలో మనం వెళుతూ ఉంటే మనల్ని అనుసరించి నడిచే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ప్రపంచంలో. ఎందుకు అంటే ఇది ఒక కలియుగం అండి. ఈ కలియుగంలో తెలిసి తెలియక తప్పులు చేసేవాళ్ళే ఎక్కువగా ఉంటారు. అందుకని ఈ కలియుగాన్ని మనం జయించగలగాలి అంటే మనం ఒక ధర్మ మార్గాన్ని అనుసరించి అదే మార్గంలో నడుస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు కూడా ఈ మార్గం మంచిదే అని మనల్ని అనుకరించారనుకోండి, మనం కొన్ని జీవరాశికి ఎంతో కొంత మార్చిన వాళ్ళం అవుతాము. ఈ ప్రపంచంలో పుట్టినందుకే మన ధర్మాన్ని మనం నిర్వర్తించిన వాళ్ళము అవుతాము, ఈ ధర్మాన్ని కాపాడిన వాళ్ళము అవుతాము. నాకెందుకులే, నేను మంచిగానే ఉన్నానుగా అనుకుంటూ మనం ఎప్పుడూ వెళ్ళకూడదు. మనం వెళ్ళే మార్గం 10 మంచి మార్గంలో నడిపించేలాగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు పూజగా చేయండి. అది మీరు చర్చికి వెళ్ళండి, మసీదుకి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, బడికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా మనం మాత్రం ఎప్పుడూ కూడా ధర్మాన్ని నడవాలి. ఇది మాత్రం మనం మానవ ధర్మంలో గుర్తుపెట్టుకోవాల్సిన కలియుగ ధర్మం అన్నమాట. ధర్మాన్ని మనం పట్టుకున్న నాడే మనం ఎక్కడైనా ఏ యుగంలోనైనా బతకగలం. అందుకే ధర్మాన్ని అనుసరిస్తూ మీరు బ్రతికారనుకోండి, ఎన్ని జన్మలు ఎత్తినా ఆ జన్మ యొక్క ఫలాలు మీరు అనుభవిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని మనం చెప్పుకోవడానికి వర్ణనాతీతంగా ఉంటుంది. ఒకసారి మీరు ధర్మ మార్గం వైపు నడిచి చూడండి. పూజలే కాదండి, యేసు ప్రభు పాటలు పాడుకోండి, మసీదుకి వెళ్ళండి, అన్ని చదవండి, ఖురాను, బైబుల్, ఏది చదివినా సరే, మత గ్రంథాలు చదవండి, గుడులకు వెళ్ళండి, బడులకు వెళ్ళండి, చర్చిలకు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే హింస లేకుండా ఉండాలి. ధర్మం వైపే అడుగులు నడవాలి. అప్పుడు మాత్రమే మనం ప్రపంచాన్ని జయించగలం, మన మనుగడను సాధించుకోగలం, సాగిపోగలం. సరే, ఇక సెలవు. మరి మీ అందరికీ నా ధన్యవాదాలు.